ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గట్టి షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీబీ. అందులో భాగంగా త్వరలోనే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేత మాజీ జెడ్పీ చైర్మన్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి త్వరలో వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారట మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అలాగే అందరితో కలిసి ముందుకెళ్లాలని మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మారెడ్డి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. కొంతకాలంగా టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈయన వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెంకటగిరి వైసీపీ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక చేసిన తప్పుకు పశ్చాత్తాపం అనుభవించానని తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆత్మకూరు టికెట్ ఆశించారు బొమ్మారెడ్డి. పార్టీ నుంచి టికెట్పై ఎలాంటి హామీ లభించకపోవడంతో మరోసారి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్యే కావాలనేదే తన ఏకైక లక్ష్యంతో ఉన్నారు. దానికోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని పార్టీలు మారిన అవకాశం దక్కకపోవడంతో ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పార్టీల కోసం ప్లేటు చేంజ్ చేసే వాళ్లను దగ్గరికి రావనివ్వడం కూడా అంత మంచి విషయం కాదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది కేవలం ఎమ్మెల్యేగా ఒక పదవి, దాని వెనకాల దంద అంతే తప్ప పేదింటి ప్రజల కష్టాలు కానీ ప్రజల గురించి కానీ ఆలోచించే సమయం కూడా వీళ్ళు పెట్టారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆ పొజిషన్ గురించి వెయిట్ చేస్తున్న ఇతను రేపొద్దున అధికారంలోకి వస్తే ప్రజలకు బ్రహ్మాండంగా మంచి చేస్తాడా? తాను ఇన్ని రోజులు చేసిన ఖర్చులకు కానీ అన్నీ సర్ది చెప్పుకుంటాడు. ఏదేమైనా పార్టీలకు అతీతంగా రాజకీయానికి అతీతంగా సేవా గుణంతో సేవా దృక్పథంతో రాజకీయంలోకి వచ్చి ఉంటేనే రాస్తో కూస్తో మంచి చేస్తారు తప్ప ఏది పడితే అది పొజిషన్ కోసం వస్తేనైతే తాత్కాలికమే అది. ఏదేమైనా ఆనాడు అధికార పార్టీ టికెట్ ఇవ్వలేదని టీడీపీలోకి వెళ్ళేది అయినా ఇప్పుడు మళ్ళీ టీడీపీలో కూడా టికెట్ ఇవ్వేసరికి మళ్ళీ అధికార పార్టీలోకి వస్తున్నాడు. ఇది కాదు కదా కరెక్ట్. మరి ఇలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడం కూడా అంత మంచి విషయం అయితే కాదు. దీనివల్ల క్యాడర్కు కాస్త చెడ్డ పేరు కూడా వస్తుంది. ఏదేమైనా తాజాగా అయిన వైసీపీలోకి అయితే వస్తారు కానీ మరి జగన్ ఆహ్వానించినంత మా ఈజీగా పదవులు అయితే ఇవ్వరు అనేది కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది టీడీపీ తెలుగుదేశంకు గట్టి దెబ్బే.